అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పొట్టిదరపాలెం గ్రామంలో ఈరోజు నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారైనటువంటి ధర్మశెట్టి యశోద అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క నూతన సచివాలయాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే కర్ణ ధర్మశ్రీ గారి చేతుల మీద ప్రారంభోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. దాదాపుగా 20 లక్షల రూపాయలతో ఈ రోజు ఈ యొక్క నూతన సచివాలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పొట్టిదరపాలెం గ్రామంలో ఉన్నటువంటి నూతన సచివాలయాన్ని అయితే మనం స్క్రీన్ పని చేస్తే చూస్తున్నాము. గ్రామ సర్పంచ్ గారైనటువంటి ధర్మశెట్టి యశోద అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరి అలాగే ఆయనకి సహాయ సహకారం అందించే అయితే మాత్రం పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే సచివాలయ వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మరి ఈరోజు ఆయనకి సహాయ సహకారం అందించడంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఒకసారి మనం సచివాలయం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మరి ఈ యొక్క సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా మరి ఇక్కడ బంతి పూలతో అలంకరణ చేసేందుకు సిద్ధంగా తయారు చేస్తున్నటువంటి వాలంటీర్లందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారైనటువంటి ధర్మశెట్టి యశోద అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారితో పాటు జడ్పీటీసీ దొండా రాంబాబు గారు, ఎంపీపీ దాగవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు జోగ కొండబాబు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నమ్మి అప్పలరాజు, అలాగే పేరు పేరున కాకుండా సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం అయితే పాల్పంచుకోవడం జరిగింది. మరి అలాగే పంచాయతీ సెక్రటరీ గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందంటే మరి ఆయన సహకారం కూడా ఉందని చెప్పాలి. అలాగే ఇక్కడ బంతిపూల అలంకరణ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఏంటనేది కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అమ్మబడితో పిల్లల భవిత ఉజ్వలమై ఎదుగుతున్న నూతన చరిత, జగనన్న చేదోడుతో జీవన గతిని మెరుగు చేస్తూ నడుపుతున్న ఇంతటి ఘనత, చిరు వ్యాపారులు సైతం చేతులెత్తి మొక్కంగా జగనన్న తోడు ద్వారమాబతు కుమారనుగా వైఎస్ఆర్ బిడ్డ మనకు ధైర్యమాయగా రాపన్నో రాపన్నో భలే రాపన్నో కర్ణం ధర్మసి అన్న నీతోనే జనసంద్రం కదులు నన్న. విద్యార్థుల భవిష్యత్తుకై జగనన్న వసతి దీవెనిచ్చినావుగా, జగనన్న విద్యా దీవెననందించి మా ఉన్నత చదువులకై తోడైతివిగా, పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా బుక్కు నుండి బూట్ల దాకా నీవే అందిస్తివిగా, ఇంకెవ్వరు నీకు సాటి మా జగనన్న అంటూ అదిగదిగో అదిగదిగో భలే అదిగదిగో ధర్మశ్రీ అన్న రాగా ఊరురా జాతరయ్య సాగెనన్న. వైఎస్ఆర్ హౌసింగ్ స్కీము అందుతుందని హామీ ఇచ్చి ఇండ్ల పటాలిచ్చినావుగా, నాడు నేడు పథకముతో బడుల తీరుని సుందరంగా మార్చి సత్తా చాటినావుగా, మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాలనను సుగమయంగా మార్చినావు, మాకు అభయమయ్యినావు వైఎస్ జగనన్న అంటే పేద బిడ్డని. రాపన్నో రాపన్నో భలే రాపన్నో కర్ణం ధర్మసి అన్న నీతోనే జనసంద్రం కదులు నన్న. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు కదిలిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్
నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పుట్టదరపాలెం గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారైనటువంటి ధర్మశెట్టి యశోద అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండూ గదిలిందో జై జై ధర్మశ్రీ అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జయ హో మా జగనన్న. కులం మతం జాతి భేద మెరుగని వాడన్న జై జై ధర్మశ్రీ అన్న. రాజశేఖరుడి అంశై కదిలొచ్చిండన్న ఉచయపేట నుండి చూడవరం మూల మూల వైఎస్ఆరు కాంగ్రెస్ మాకు రక్షణ అంటారు. చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండూ గదిలిందో వైఎస్ఆరు కాంగ్రెస్. చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండూ గదిలిందో జై జై ధర్మశ్రీ అన్న. వైఎస్ఆరు కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జయ హో మా జగనన్న. మరి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న యువతకు ఊతమిచ్చి ఉపాధినిస్తున్నాడు జయ హో మా జగనన్న. వాలింటర్ వ్యవస్థతో ఆసరావుతున్నాడు జై జై ధర్మశ్రీ అన్న. మహిళా మనులందరికీ పెద్దన్నై ఉన్నాడు జయ హో మా జగనన్న. జాను గుర్తు మనదన్న మరువబోకు పెద్దన్న జై జై ధర్మశ్రీ అన్న. కరణమన్న గెలుపంటే జగనన్న గెలుపన్న జయ హో మా జగనన్న. చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండూ గదిలిందో జై జై ధర్మశ్రీ అన్న. వైఎస్ఆరు కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జయ హో మా జగనన్న. వైఎస్ఆరు జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఉప్పెనై జగనన్న సైనికుడు. ధర్మశ్రీ అన్న ఎదురులేని పేదల నాయకుడు. చూడవరముకు బిడ్డైనోడు చేతికి ముఖే లేని వాడు నిరుపేదల ఆయుధమైనాడు. మన కరణం అన్న స్వార్థమన్నది లేని సేవకుడు జగనన్న. దీవెనతోని
తరుణం అన్నా. చూసారు కదండి, ఈరోజు మరి పొట్టుతరపాలెంలో జరిగినటువంటి నూతన సచివాలయం ప్రారంభోత్సవం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.